సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన 100 రోజుల పాలన తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అమలు చేసిందని నిజామాబాద్ జిల్లా వాసులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తమ 10 సంవత్సరాల పాలనలో తమ తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని, స్వంత ఇంటో లేక గుడిసెల్లో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి నిన్నటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజుల్లో తాము ఏదైతే 100 రోజులు 6 గ్యారంటీలు ఏమి ఉన్నాయో 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని సందర్భంగా 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు కూడా అమలు చేశారు. అయితే ఈ 100 రోజుల్లో పాలన ఎలా ఉంది, 6 గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కొంతమంది నిజామాబాద్ జిల్లా వాసులను మీరు అడిగి మరి తెలుసుకుని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల్లో 6 ఎలా ఉంది, ఎలా కొనసాగుతాయి, 6 గ్యారంటీలు ఎలా ఉంది అమలు విషయంలో? నిరుద్యోగ వృత్తి అయితే నోటిఫికేషన్స్ అయితే తొందరగా వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ 5 ఇయర్స్ వరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఇది 100 రోజుల్లోనే మనకు గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ ఫిలప్ కానీ అన్నీ ఆల్మోస్ట్ జరిగిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా సపోర్ట్ చేస్తుందని మేము నమ్కుంటున్నాం. అంటే అప్పుడు ఎలా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలన ఉంది కదా, అప్పటికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది? అప్పుడు 10 సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్కి 5 ఇయర్స్ పట్టేది, ఇప్పుడు 100 రోజుల్లోనే మనకు ఎన్నో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అంటే అప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల విషయంలో ఏమైనా జాప్యం తెలియదు, అలా ఎలాంటి ఇబ్బంది పడ్డారు అప్పుడు? అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ప్రైవేటు ఉద్యోగాలు దొరకక, గవర్నమెంట్ జాబ్లు రాక, చాలా అంటే 10 సంవత్సరాల్లో మేము ఒక నిరుద్యోగ వృత్తిని చాలా అనుభవించి ఇక్కడ వరకు వచ్చామండి. ఇప్పుడు ఈ 100 రోజుల్లోనే మనకు ఎన్నో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పండి అమ్మ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది, 6 గ్యారంటీ విషయంలో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా 500 కూడా గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, ఎలా చూస్తున్నారు మీరు అప్పటికి ఆ ప్రభుత్వం కూడా ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా చాలా సబ్సిడీ బాగా పడుతుంది మనకు. 500 సిలిండర్ వస్తుంది మనకు, అన్ని సౌకర్యాలు తొందరగా కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, చాలా మంచిదని. మీరు చెప్పండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు వచ్చి మరి ఎలా అనిపిస్తుంది మీకు, పాలన ఎలా ఉంది అసలు? మాకు పింఛన్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, మంచిగానే మా ప్రభుత్వం బాగానే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బాగానే మద్దతు చేస్తుందని మేము నమ్ముకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇట్లే మద్దతు చేస్తూ ఉంటే ఇంకా జనాలు ఇంకెక్కువ పెరుగుతారని చెప్పేసి మా ధన్యవాదాలు కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, మీకు ప్రధానంగా మీరు చెప్పండి అమ్మ, మీరు కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఇప్పుడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? ఫ్రీ కరెంట్ బాగానే ఇస్తుండ్రు, ఎందుకంటే మాకు 500-600 వస్తుండే, ఇప్పుడు 0 వచ్చట్లో మాకు బాగా బెనిఫిట్ ఉండదండి. అంటే అప్పుడు కూడా అప్పుడు ఎలా ఉంది, అప్పటి పార్టీకి బీఆర్ఎస్ పాలన ఒకటి, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పాలన ఒక, కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చిన నుంచి బాగానే ఉందండి మాకు. మీరు చెప్పండి, మీరు ముఖ్యంగా రైతుల విషయంలో కూడా రైతు బంధు కూడా పెంచడం జరిగింది, ఎలా చూస్తున్నారు మీరు అసలు, మీకు పెంచిన విషయంలో కూడా ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పాలన? గత ప్రభుత్వం బీఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము రైతు బంధు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎన్నోసార్లు చేయలేదు. ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల నుంచి 15.5 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది, అది 100 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగిన విషయము. సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 100 రోజుల పనిని 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు పరిచారు. రైతు బంధు పథకాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ రైతు రుణమాఫీ చేసినారు. కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా 6 గ్యారంటీని అమలు చేస్తుంది, చేసింది, వారికి మా ఇళ్ల వీళ్ళ సపోర్ట్ ఉంటుందని మేము ఈ గుడి సేవ తరఫున కూర్చున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 సంవత్సరాలు నిన్నటి ఇప్పుడు తీసుకుంది, అప్పటికి పాలన ఇప్పుడు పాలన ఏంది? మీరు 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్న 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు అమిత్ షా, ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఉంది స్పందన ఎలా ఉంది? ఈరోజు 100 రోజుల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100 రోజుల సినిమా బ్లాక్ బ్లస్టర్గా ఈరోజు విజయవంతంగా ప్రేక్షకుల దగ్గరికి చేరింది. అది 6 గ్యారంటీల పథకంలో ఈరోజు ప్రజల చెంతకు చేరడం వల్ల ఏదైతే ప్రజలు ప్రభుత్వం పట్ల అరే వీళ్ళు మాటలు కాదు, ఇది చేతల ప్రభుత్వం అనేది ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్న పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా అనేక అంటే ప్రభుత్వము ఏదైతే 6 గ్యారంటీలకి అభయహస్తం అనే పేరు పెట్టి ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నదో, ఆ అభయహస్తాన్ని ఈరోజు ఒక నివాస ప్రాంతాలుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం మీద విశ్వాసంతో ఆ నివాస ప్రాంతానికి అభయహస్తం కాలనీగా నామకరణం చేసుకున్నారు అని అంటే ఆ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, ఎటువంటి నమ్మకం ఉందో అనేది ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు కరెంటు 0 బిల్లు అంటే గతంలో కరెంటు విషయంలో చూసుకుంటే 1000 రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి ఉండే, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఏదైతే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఈరోజు 1200 ఎట్లా
అంటే 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా ఈరోజు గ్యాస్ సబ్సిడీ అంటే ఇవ్వకుండా ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఈరోజు నిలువు దోపిడీ చేసిన పరిస్థితి ఉన్నది. అట్లాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం, జీరో బిల్లు రావడం అనేది హర్షించదగ్గ విషయం. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 100 రోజులు పూర్తయింది. 100 రోజులు కూడా ఇటు ప్రజారంజక పాలన కూడా అందిస్తుందని చెప్పి ఏదైతే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కూడా రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారని చెప్పి దీనివల్ల తాము ఎంతో మాకు తాముకు ఎంతో మేలు చేయకూడదని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు వచ్చి ఇళ్ల పట్టాలకు ఇండ్లు వస్తాయని చెప్పి ఇందిరమ్మ ఇట్లు వస్తాయని చెప్పి కూడా ఈ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కెమెరాన్ మైపాల్తో నవీన్ అమ్మానుస్ నిజాం.